గొప్పదనం అని ఎందుకు అన్నాను అంటే, మన చిత్ర పరిశ్రమలో ఈ వచ్చిన మార్పుల వల్ల ఎంతోమంది యంగ్స్టర్స్ వర్త్ ఉన్నటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో టెక్నీషియన్స్గా కానీ ఆర్టిస్టులుగా కానీ ప్రవేశించి సక్సెస్లు కొడుతున్నారండి నిజంగా కూడా. మరి ఈరోజు శ్రీ శౌర్య క్రియేషన్స్ వాళ్ళు తిండిపోతు దెయ్యం అంటే టైటిల్ వింటేనే కామెడీగా ఉంది నిజంగా కూడా అది. సో కామెడీ బేస్డ్ హర్రర్ సినిమా తీస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇది మనం కామెడీ సినిమాల్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం మనకు తెలిసినంత వరకు జంజాల గారు, నేను ఆయన ఒకేసారి ట్రావెల్ చేసినా కూడా నాకంటే ముందుండేవారు ఆయన. నేను సెకండ్ బోగిగా ఉండేవాడిని, నేను రెండో బోగిగా, ఆయన ఇట్లు ఇచ్చారు నేను ఇచ్చాను. అంటే కామెడీకి ఎప్పుడూ తిరుగు లేదు, సరిగా దాన్ని డీల్ చేసి చక్కగా తీస్తే. నవేడేస్ ట్రెండ్ హర్రర్ అండ్ ఇది నడుస్తుంది, దాంట్లో కామెడీ మిళితం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అందులో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరు, డైరెక్టరు అండ్ హీరో ఈ సినిమాకి. ఆయన మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉంటారు ఆయన, డెఫినెట్గా, నో డౌట్ ఎట్ ఆల్ నాకు తెలిసి. ఏమండి, అలాగే హీరోయిన్స్ను కూడా చక్కని అమ్మాయిలను తీసుకున్నారు, చూస్తే ఎంతో ముచ్చటేసింది. ఇందాక చూస్తే హీరోయిన్ కానీ ఆ దెయ్య తిండిపోతు దెయ్యాన్ని కానీ చూస్తే నిజంగా చాలా బాగున్నారు చక్కగా. సో డెఫినెట్గా ఈ సినిమా 100% హిట్ అవుతుందనే నమ్మకం నాకుందండి. అయితే సినిమా ప్లానింగ్ మాత్రం ఇదిగో మన అశోక్ గారు ఉన్నారు, వారికి వెనకాల ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. ప్రొడ్యూసర్ని ఎప్పుడూ కూడా మనం బడ్జెట్లో రన్ చేయాలి, వారు అనుకున్నటువంటి బడ్జెట్ ఎప్పుడూ మితిమీరకూడదు. నేను ఆ పేరు తెచ్చుకున్నాను, నేను ఆల్రెడీ బడ్జెట్ డైరెక్టర్ నాని నేనండి. మీరు చేయి తిరిగిన వ్యక్తి కాబట్టి అశోక్ గారు ప్లానింగ్ చక్కగా చేసుకుని దీన్ని అనుకున్న రోజుల్లో మించకుండా చేసి, అలాగే ఎక్కడెక్కడ మీకు గ్రాఫిక్స్ కావాలి అవి నోట్ చేసుకుని, అంతవరకే గ్రాఫిక్స్ వేస్ట్ కాకుండా తీసుకుని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం అండి. కెమెరామెన్ గారి గురించి అడిగాను ఇందాక, అశోక్ గారిని చెప్పారు, ఆయన మంచి కెమెరామెన్, ఎక్స్ట్రాఆర్డినరీ కెమెరామెన్ అని చెప్పారు. ఈ సినిమాకి కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్, హర్రర్ సినిమాకి స్క్రిప్టు, కెమెరామెన్ను, ప్లానింగు ప్లస్ డైరెక్టరు ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోవడం అనేది అతని యొక్క నేర్పరితనం మీద ఆధారపడి ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను ఒక చేదిచ్చి నూతిలోంచి నీళ్లు తోడుకోమంటే ఆ చేద కలిపేసి మురికి నీళ్లు తీసుకోవచ్చు, అలా కాకుండా ఆ చేద అలా నెమ్మదిగా బకెట్ని దించి తేట నీరు తీసుకోవచ్చు. సో తేట నీరు తీసుకునే నేర్పరితనం దర్శకుడికి ఉండాలి, అప్పుడే ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుట్పుట్ బాగా వస్తుందండి. అలాగే సెట్లో కూడా డైరెక్టరు మ్యాన్ అన్నమాట, నరసింహ అంటేనే ఆ పేరులో ఆ పవర్ వినిపిస్తూ ఉంటుంది కదండి, రైట్? సో ఆ పేరుకి తగ్గట్టుగానే పవర్ఫుల్గా ఈ సినిమాని లీడ్ చేస్తున్నారు, సినిమాకి హీరోగా వర్క్ చేస్తున్నారు, డైరెక్టర్గా, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఆల్ ఇన్ వన్. సో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం బోధాసు నరసింహ గారిని, సినిమా గురించి మరికొన్ని విషయాలు మనం డైరెక్టర్ గారి మాటల్లోనే, డైరెక్టర్ కమ్ హీరో గారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ హీరో బోధాసు నరసింహ గారు ఆన్ టు ద స్టేజ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పుకుందామా, గుడ్ ఈవినింగ్ చెప్పుకుందామా? గుడ్ మార్నింగ్ చెప్పుకుంటేనే కంటిన్యూ వర్క్ చేస్తాం ఈవినింగ్ వరకు, అదే గుడ్ ఈవినింగ్ చెప్పుకున్నాం అనుకో ప్యాకప్ చెప్పుకుంటాం. గుడ్ మార్నింగ్ చెప్పుకుందామా, గుడ్ ఈవినింగ్ చెప్పుకుందామా? సో నా పేరు నరసింహ, బోధాస్ నరసింహ. ఈ శౌర్య క్రియేషన్ ప్రొడక్షన్ అనేది నాదే. నరసింహ గారు, మీతో పాటు ఇంకొంచెం స్క్రీన్ని కలర్ఫుల్గా చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద స్టేజ్ క్యూట్ హీరోయిన్స్. నరసింహ గారు, మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ శౌర్య ఈ సంస్థ అలాగే కొద్ది కాలాల పాటు నిలబడాలని ఈ సంస్థను స్టార్ట్ చేశాం. ఈ సంస్థలో తిండిపోతు దయ్యం అనేది కంప్లీట్గా అందరూ అనుకుంటారు, తిండిపోతు దయ్యం అనేసరికి రకరకాలుగా ఊహించుకుంటున్నారు, అంటే అరలలుగా. నా సినిమా కంప్లీట్గా ఒక దయ్యంతో ఫ్రెండ్లెస్ చేసుకుంటూ
చక్కగా కామెడీతోనే ఒక మంచి కథ అనుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను. తిండి పోతాయేమనగానే అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ, నెక్స్ట్ ఇంకోటి కానీ, అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ, నెక్స్ట్ సార్ చెప్పినట్టు నా టీంలో అందరు టెక్నీషియన్స్ కూడా అందరు ఎంకూరోళ్ళు, అలాగే కష్టపడేవాళ్ళు అశోక్ సార్ కానీ, శ్రీకాంత్ గారు కానీ, అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ, ఇట్లా ప్రతి టీము, డిఎస్ రావు గారు కానీ, ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తిండిపోదాయం అనగానే అందరు చూడగాలే, అరే ఇదేదో కొత్తగా ఉంది. అవును, కొత్తగానే ఉంది నా సినిమా. ఆ కొత్తదనం ఏంటనేది అతి తొందరలో ఆఫీదీసి కూడా కొద్ది రోజుల్లో, అంటే ఆఫీదీసి కూడా అతి తొందరలో 2 మంత్స్లో నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ప్రేక్షకుల ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ అండ్ రైలంగా సార్ గారికి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఓకే, అలాగే స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మీతో పాటుగా ఇప్పుడు కో డైరెక్టర్ అశోక్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డైలాగ్స్ శ్రీకాంత్ సాయి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా హీరోయిన్స్తో మాట్లాడు. హీరోయిన్ క్యూట్గా ఉంది, ఈ అమ్మాయిని దయ్యం అంటే అసలు నిజంగా మనసుకి నచ్చట్లేదు, బట్ ఏదో ట్విస్ట్ అయితే సినిమాలో ఉంటుందని మాకు అనిపిస్తుంది. సో వాట్ డూ యూ సే హీరోయిన్? అందరికీ నమస్కారం, నా పేరు వాసవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు నరసింహ సార్ అండ్ అశోక్ సార్, శ్రీకాంత్ సార్, శ్రీకాంత్ సార్ అండ్ ఆల్ ది టీమ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు పర్ఫార్మ్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. నేను చాలా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని. యూ హ్యావ్ టు బీ విత్ అస్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ హీరోయిన్ మౌనిక కూడా మాట్లాడండి. అందరికీ నమస్కారం, నేను మౌనిక సమర్థ. యాక్చువల్లీ మై నెగిటివ్ ప్లేస్ ఇస్ ఒడిశా, బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. అండ్ వన్ మోర్ థింగ్స్ ఇస్ ఐ డోంట్ నో కంఫర్టబుల్ తెలుగు, బట్ అర్థమవుతుంది, చెప్పడానికి కొంచెం మాట్లాడడానికి కొంచెం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ లక్కీ సార్ హూ సజెస్ట్ మీ ఫర్ దిస్ మూవీ, అండ్ సెకండ్ నరసింహ సార్ ఫర్ సెలెక్ట్ మీ ఫర్ దిస్ మూవీ. అండ్ ఐ విష్ ఈ మూవీ బహుత్ అచ్చా చలేగా. అండ్ థ్యాంక్స్ ఫర్ రైటర్ ఆల్సో రైట్ దిస్ మూవీ, దిస్ స్టోరీ ఆల్సో టూ నైస్. ఐ లైక్ దిస్ స్టోరీ, నాకు చాలా నచ్చింది. దిస్ స్టోరీ ఈజ్ హారర్ విత్ కామెడీ, చాలా నైస్ స్టోరీ. అండ్ ఆల్సో దయం ఇస్ క్యూట్ దయం ఆ మూవీలో. సో ఎవ్రీవన్ థింగ్స్ దయం ఇస్ టూ క్యూట్, సో బికాస్ ఆఫ్ దిస్ మూవీలో దయం ఇస్ టూ క్యూట్ దయం, నాట్ ఏ దయం లాగా దయం. దాట్స్ వై షీ ఇస్ సో క్యూట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మౌనికా. సో ఈ కొంచెం నమస్కారం అండి. శ్రీ శౌర్య క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్నటువంటి తిండిపోతు దయ్యం పూజా కార్యక్రమం మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, సినీ అభిమానులకందరికీ కూడా మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్యానర్ తరఫున. ఈ కొత్త జోనర్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి తిండిపోతు దయ్యం త్వరలో మీ అందరినీ అలరిస్తుందని ఆ దిశగా మేము చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించుకున్నాము. సో సక్సెస్ని మీరు త్వరలో చూస్తారు, ఆ దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాము. మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే శ్రీకాంత్ సాయి గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. శ్రీ శౌర్య క్రియేషన్ బ్యానర్లో ఈ ప్రాజెక్ట్కి మాటలు రాయడానికి అవకాశించిన డైరెక్టర్ నరసింహన్ గారికి, ప్రొడ్యూసర్ శిరీష గారికి చాలా చాలా థ్యాంక్స్. త్వరలోనే ఈ మూవీ సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని అందరికీ ప్రేక్షకుల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథలో ఇందులో ఒక గోస్ట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది అనే పాజిటివ్ వైపు చెప్పాలని ఇందులో ట్రై చేశామండి. కథపరంగా నరసింహన్ గారు ఇచ్చిన ఈ ప్లాట్ని చాలా చక్కగా డెవలప్ చేశాము. ఐ హోప్ అందరికీ ఇది నచ్చుతుందని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ సాయి గారు. అందువల్ల తను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరోగా చేస్తున్న ఈ మూవీలో నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే మేడం గారు కూడా, ఏదైనా మూవీ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉండాలి. ఆ సపోర్ట్ మేడం గారు ఇస్తుండడం నిజంగా మేడం మీకు వందనాలు తెలుపుతున్నాను. అండ్ రియలీ వెరీ హ్యాపీ మేడం. ఈరోజు నేను యాక్టర్గా ఉండాలంటే ఇంట్లో నా మిస్సెస్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు.
నేను స్పీడ్గా వచ్చాను, రేలంగి సార్ని సెండ్ ఆఫ్ ఇచ్చి అందుకని కొంచెం ఆయాసం పడుతున్నాను. ప్రధానమ్మ, నాన్నగారు, మీ సపోర్ట్తో ఈ సినిమా టైటిల్ చాలా చాలా అద్భుతమైన టైటిల్, తిండిపోతుదయం. మరి ఈ సినిమా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, అట్లే ఇండస్ట్రీ పెద్దల అందరి ఆశీర్వాదం. మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా పబ్లిక్లోకి వెళ్తుంది, ప్రజాదరణ పొందుతుంది. కాబట్టి మహా సినిమాకు మీ మీడియా సపోర్ట్ మ్యాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలరో అంత ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ, మరి ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్టుకు, టెక్నీషియన్స్కు, మరి రైటర్ శ్రీకాంత్ బాబు, నైస్ రైటర్, తను కూడా నాకు బాగా మా మధ్య కూడా మంచి పరిచయం ఉంది. మరి మంచి ఇందాక మన గురువు గారు పెద్దలు, మన డైనమిక్ డైరెక్టర్ సార్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టైటిల్ కన్ టీమ్కి. ఇద్దరు మంచి ముద్దు గుమ్మల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు, అది ఫస్ట్ సక్సెస్. రియల్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. అలాగే సార్ ఆధ్వర్యంలో మంచి ప్లానింగ్ చెప్పారు. అలాగే సార్ అందరు కూడా ప్రతి ఒక్కరు సినిమా కోసం, మా సినిమా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అని అండాలి. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకుంటున్నది మీడియా మిత్రులుగా వచ్చిన పద్మవంశం అందరూ కానీ చెప్తుంది, ఈ స్టేజ్కి వచ్చింది సక్సెస్, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఫుల్ ఆఫ్ సక్సెస్. ఈ సక్సెస్ కారణం కూడా ఒక క్యూట్ దయ్యం, దాన్ని ఈ పెద్దలు, ఈ డైరెక్టర్ గారు వాళ్ళు మదర్ ఫాదర్ ఆశీర్వాదంతో, వచ్చిన మీడియా వారి మిత్రులు అందరూ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని, ఎంత స్పీడ్గా, ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకు నడుస్తుందో, ఈ క్లోజింగ్ కూడా అంతా యాజ్గా అయ్యి ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు శిరీష గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకంటే మాట్లాడలేను. సో హీరోయిన్స్కి మీకు కంగ్రాచులేషన్స్. డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. సో ఇటువంటి సినిమాలు అందిస్తాను. ఈ మూవీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇందాక రేణు గారు చెప్పినట్టుగా తిండిపోతు దెయ్యం, అసలు ఆ టైటిల్ చూశారు కదా ఎట్లా ఉంటుందో. సో ఇందాక మేడం గారు చెప్పినట్టుగా అన్నిళ్ళల్లో కూడా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఏంటి దెయ్యం ప్రవర్తిస్తున్నావు అని, ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే తిండిపోతు దెయ్యం దానా, ఏంటి అసలు తిండిపోతుంది, ఏంటి అసలు దెయ్యంలా తింటున్నావు అని, ఇలా ఎన్నో చేస్తూ ఉంటున్నారు. అసలు ఆ టైటిల్ చూశారు అసలు ఎంత అట్రాక్షన్ ఉందంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సినిమా చూసినట్టయితే చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి కామెడీ సినిమాలు. సో అటువంటి టైంలో ఇటువంటి కామెడీ సినిమా, ముఖ్యంగా దెయ్యంతో కామెడీ అంటే ఎంత వండర్ఫుల్ మీకు తెలుసు. ఎన్నో సినిమాలు దెయ్యం కామెడీ సినిమాలు వచ్చినాయి, ఎన్నో సక్సెస్ అయినాయి. అలాగే శ్రీ శౌర్య క్రియేషన్ బ్యానర్ పైన, సో నరసి గారి నుంచి హీరోగా డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఎంతో సూపర్ హిట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. ఆనర్లో వస్తున్నటువంటి ఈ తిండిపోతు దయ్యం సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి, త్వరలో మన ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే టీమ్ వర్క్ చేసినటువంటి, సినిమాకి వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క టీమ్ మెంబర్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.